మనందరికీ తెలుసు, ఇప్పుడున్న పరిస్థితులలో కోవిడ్ అనేది చాలా వేగంగా విజృంభిస్తుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంది. రోజుకి భారతదేశంలో 350,000 కేసులు నమోదవుతున్నాయి. కరోనా పేషెంట్స్కి హాస్పిటల్లో ఆక్సిజన్ దొరక చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు రోదనలు వింటుంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ కరోనా సెకండ్ వేవ్ వైరస్ అనేది చాలా వేగంగా విజృంభిస్తుంది. మరి కరోనా వైరస్ వేవ్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏంటి అనేది మనకు డాక్టర్ చెప్పారు, అవి ఏంటి అని మనం చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి డయేరియా, అంటే విరోచనాలు, వాంతులు, వామిటింగ్స్ అలా అయినప్పుడు మీరు తొందరగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి. మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండండి, ఐసోలేట్కి వెళ్ళండి, ఎందుకంటే మీ వల్ల మిగతా కుటుంబ సభ్యులకు వచ్చే ప్రమాదం ఉంది. ఉదర భాగంలో కడుపు నొప్పి, అంటే మనకు మామూలుగా వచ్చే కడుపు నొప్పి కంటే చాలా ఎక్కువగా నొప్పి రావడము, రోజు తరబడి కడుపు నొప్పిగా ఉండడం వల్ల అది కరోనా వైరస్ సింటమ్గా గుర్తించండి. మన దేహం మీద దురదలు, రెడ్ కలర్ దురదలు, ఎర్రని రంగు వంటి దురదలు, ర్యాషెస్ వచ్చినప్పుడు అలర్ట్గా ఉండండి. కళ్ళ కలత వస్తుంది, అంటే కళ్ళల్లో ఇన్ఫెక్షన్, కళ్ళలో కన్నటి లోపల మొత్తం రెడ్ కలర్గా మారిపోవడము, అలాంటివి వచ్చినప్పుడు ఇది కరోనా అని గుర్తించండి. మనుషులలో కలవరము, ఆందోళన, చిరాకుగా అందరి మీద కోప్పడము, కొంచెం ఏ పని చేసినా సరిగా చేయకపోవడము, అలాంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. చేతి గోలు వేలు కానీ, కాలు గోలు వేలు కానీ బ్లూయిష్ కలర్లోకి మారడం, అది కోవిడ్ సింటమ్. గొంతు మరియు ముక్కు నుండి బ్లడ్ కారడము ఇలాంటి జరిగినప్పుడు కోవిడ్ అని గుర్తించండి. జ్వరము, దగ్గు, జలుబు వాటితో పాటు ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు కోవిడ్ సింటమ్గా పరిగణించి దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి కోవిడ్ తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్కులు ధరించండి. ప్లీజ్ మాస్కులు ధరించి మన ప్రాణాలు మనం కాపాడుకోవాలండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. పార్టీలకు, ఫంక్షన్స్కి వెళ్ళకపోవడం అనేది ఇప్పుడు ఈ పరిస్థితులలో చాలా అంటే చాలా మంచిది. ఒక్కొక్క ప్రాణం విలువ ఇంత గొప్పదండి. ఆ ప్రాణాలు పోతుండాలి, కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోండి. ఎక్కడ ఇది ముట్టుకున్నా మనం కొంచెం ఇంటికి వచ్చినప్పుడు కాలు చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఏదైనా తినేయండి. ఫస్ట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు దాన్ని ముట్టుకోవాల్సి వచ్చినప్పుడు శానిటైజర్ యూజ్ చేయండి. కొంచెం అలర్ట్గా ఉండండి. మన ప్రాణాలు మనం కాపాడుకుందాము. కోవిడ్ అనేది చాలా వేగంగా పెరిగిపోతుంది. ప్లీజ్ దయచేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మాస్కులు ధరించండి. है सुना ये पूरी धरती तू चलाता है, मेरी भी सुन ले अरज मुझे घर बुलाता है। भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू।